యాపిల్ బ్రాండ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ కంపెనీ గురించి తెలియని వ్యక్తే ఉండరు అటువంటి యాపిల్ కంపెనీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం స్టీవ్ జాబ్స్ అమెరికన్ ఐటీ దిగ్గజం ఆయనే యాపిల్ ఇన్ఫో కార్పొరేషన్కి సహ వ్యవస్థాపకుడు చైర్మన్ మరియు సీఈఓ జాబ్స్ గారిని డిజిటల్ విప్లవ పితామహుడు అని అంటారు ఓజ్నియాక్ తయారు చేసిన యాపిల్ కంప్యూటర్ అమ్మేందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాబ్స్ ఓజ్నియాక్తో కలిసి యాపిల్ కంపెనీని స్థాపించారు అత్యంత విజయవంతమైన భారీగా ఉత్పాదితమై విడుదలైన కంప్యూటర్లో ఒకటైన యాపిల్ తర్వాతి సంవత్సరంలో విడుదలయ్యాక ఈ జంటకు పేరు ప్రతిష్టలు విపరీతమైన సంపద తీసుకొచ్చిపెట్టింది ఇక ప్రపంచమంతా యాపిల్ గ్యాడ్జెట్స్కి ఉన్న డిమాండ్ మనకి తెలిసిందే ఇక ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో యాపిల్ హవా నడుస్తుంది ఈ ఫోన్లతో ఏకంగా సినిమా తీసి అవుట్పుట్ ఇవ్వగల సత్తా ఉన్న ఫోన్లు కూడా ఉన్నాయి జీవితంలో ఒక్కసారైనా ఈ యాపిల్ ఫోన్ కొనాలని సగటి మానవుడి అభిలాష ఆ యాపిల్ కంపెనీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇప్పుడు చూద్దాం ముందుగా ఆదాయం మరియు మొత్తం ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సంస్థ మరియు ప్రపంచ ఫోన్లు తయారు చేసే అతిపెద్ద సంస్థలో యాపిల్ రెండవ సంస్థ అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ప్రధాన కార్యాలయంలో సగటు ఉద్యోగి జీతం సంవత్సరానికి తొమ్మిది కోట్ల రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున ఆరు లక్షల నలభై వేల ఐఫోన్స్ని అమ్మింది అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ఐపాడ్ యొక్క రెటీనా డిస్ప్లేను శాంసంగ్ కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ యొక్క కో ఫౌండర్ ఒకరు తన షేర్స్ అన్ని కేవలం యాభై ఏడు వేల రూపాయలకు అమ్మేశాడు కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి యాపిల్ ఫోను యాడ్లో కూడా ఫోన్లో టైం తొమ్మిది నలభై ఒకటి అని చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్ని తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకి ఆవిష్కరించాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మొదటి క్వార్టర్లో గూగుల్ ఫేస్బుక్ మరియు అమెజాన్ కలిపి సంపాదించిన దానికంటే యాపిల్ కంపెనీ ఎక్కువ సంపాదించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలిక అనే ఒక సామెత ఉంది నిజంగా అక్కడ జాబ్ చేయడం అంటే ఎన్నో దశలు దాటుకుని వెళ్ళాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ మ్యాక్బుక్ యొక్క బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుండి కూడా కాపాడగలదు ఇది బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీతో తయారవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక యాపిల్ కంప్యూటర్ల దగ్గర ధూమపానం చేసినట్లయితే దాని యొక్క వారంటీ తగ్గిపోతుంది ఈ విషయం గుర్తుపెట్టుకొని దోమపాన ప్రియులు జాగ్రత్తగా ఉంటే మంచిది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐఫోన్ ఫైవ్ విలువ నూట ఆరు కోట్లు దీనిని నూట ముప్పై ఐదు గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో తయారు చేశారు మరియు చుట్టూ ఫినిషింగ్ కోసం ఆరు వందల వైట్ డైమండ్స్ని ఉపయోగించారు అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా ఇరవై ఒక్క కోట్ల రూపాయలు సంపాదిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీవ్ జాబ్ సిఇఓగా తన వార్షిక వేతనంగా యాపిల్ ఖాతా నుండి కేవలం వన్ యుఎస్ డాలర్ని మాత్రమే తీసుకుంటాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా గవర్నమెంట్ దగ్గర ఉన్న మొత్తం నిధుల కన్నా యాపిల్ కంపెనీ దగ్గర ఉన్న డబ్బే ఎక్కువ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ కూడా చేయండి